ఉండకూడదు. ఒకటో నెంబర్ జీవోని చెత్తబుట్టలో విసిరేయడానికి మనం ఏ స్వాతంత్ర పోరాటం చేయాలనే అవసరం లేదు. ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి గట్టిగా ఒక కేక పడితే చాలు, చెరసాలలు ఉరికొయ్యల నుంచి రక్షించడానికి మనకి న్యాయస్థానాలున్నాయి. గత మూడేళ్లలో లెక్కలేని సందర్భాల్లో ప్రజలకు అండగా నిలబడింది న్యాయస్థానాలు మాత్రమే. నియంతల పాలనను దహించి వేసే దృశ్యం మూడు నెలల క్రితమే మన రాష్ట్రంలో ఆవిష్కృతమయ్యే పరిస్థితి ఏర్పడింది. సమాజ శ్రేయస్సు తప్ప స్వార్థం తెలియని రాజకీయ నేత కాబట్టే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఆ పోలీసు వారి విన్నపాన్ని అర్థం చేసుకుని గత 17వ తేదీన విశాఖ గదిలో తనకు తాను బందీగా గడిపాడు. ఆ రాత్రి ఆయన హోటల్ గది దాటి వీధిలోకి వచ్చి ఆవేశంతో ఊగిపోతున్న జనం ముందు చేతులు కట్టుకుని నిలబడి ఉంటే ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అరాచకీయ విషసర్పాలు ప్రజాగ్రహం అనే మంటల్లో ఆ రోజు మాడి మసయ్యుండేవి. పవన్ కళ్యాణ్కి ఉత్తరంలో ఉన్న అభిమానం భగభగమంటే నిప్పుకణితో సమానం. ఓర్పుతో నిగ్రహంతో సంయమనంతో ఆ నిప్పుకణికకు నివురు కప్పి దాస్తున్నాడు. ఆయనలో ఆ నిగ్రహం సడిల నాడు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన నియంతృత్వ పాలనకు శాప విమోచనం జరుగుతుంది. ప్రజల ధన మాన ప్రాణాలకు హానికరంగా తయారైన వైసీపీ పాలన తీరును మార్చడానికి నిజాయితీ, నిబద్ధత మరియు సిద్ధాంతాలతో కూడిన రాజకీయ వ్యవస్థ అవసరం. అది జనసేనతోనే సాధ్యం. నియంతల పతనపు గాథల సరసన జగన్ రెడ్డికి సం